నమస్తే మిత్రులరా, ఈరోజు టీవీ 5లో టీఆర్ఎస్ నాయకుడు ప్రకాష్ భారత వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, అంటే జవాన్లకు గురించి మాట్లాడుతూ అసలు కాశ్మీర్లో జవాన్లను గురించి అవహేళనగా మాట్లాడదు. దానికి ఏమంటే అతను చెప్పినటువంటి కొన్ని విషయాలు ఏమంటే భారత జవాన్లు రేపులు చేస్తారు అనేటువంటి విషయాల గురించి తెలియజేయడం, ఇంత దారుణమైనటువంటి విషయాన్ని గురించి ఇతను మాట్లాడుతున్నాడు. అసలు ఈ ప్రకాష్ అనేటువంటి వ్యక్తి, టీఆర్ఎస్ నాయకుడు ప్రకాష్ అనేటువంటి వ్యక్తి, అసలు అతని యొక్క పూర్వాశ్రమంలో ఆలోచిస్తే అతని పూర్వాశ్రమంలో ఒక మావోయిస్ట్ సింపథైజర్, తర్వాత మావోయిస్ట్ సింపథైజర్ అంతేకాకుండా కమ్యూనిజం యొక్క ఐడియాలజీని నమ్మేటువంటి వ్యక్తి, ఈరోజు కూడా కమ్యూనిజం ఐడియాలజీ నమ్మేటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన చెప్పినటువంటి విషయాలు నెహ్రూ గారి నుంచి మోడీ వరకు అందరూ కాశ్మీర్ విషయంలో చేశారంట. ఓకే, ప్రతి ఒక్కరూ చేస్తే ఈయన వచ్చి ఉద్ధరించేస్తాడా? ప్రకాష్ గారు, మీ తెలివి సంకనాకినట్టున్నది. ఎట్లంటే అందరూ ప్రధానులందరూ పనికి మాలినాళ్ళు, మీరు ఉత్తములా? అంటే మీరు కమ్యూనిజం మెంటల్ దేశ విభజన కోసము ఈ విధంగా టీఆర్ఎస్లో చేరి దేశ వ్యతిరేకంగా సైనికులు దాడులు చేస్తుంటారు, సైనికులు రేపులు చేస్తున్నారంట. ఈయన ఒక విమానంలో పోయినంట, పక్కన ఒక మిలిటరీ మ్యాన్ కూర్చున్నాడంట, ఆ జవాన్ కూర్చుంటే నీకు ఎన్ని, అసలు ఇతను చెప్పిన దాంట్లో ఒక వాస్తవం లేదని విషయం. జవాను కూర్చున్న వ్యక్తి, ఈయన పక్కన జవాన్ అని ఎట తెలుసు, అతన్ని 20 గ్రామాలు ఇచ్చినారంట, 20 గ్రాములు అతను రేప్ చేస్తున్నాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎంత దారుణమైన విషయం అంటే ఈ విధంగా యాంటీ నేషనల్స్ ముఖ్యంగా ప్రో నక్సల్స్ అనమాట. ఇతను ప్రో నక్సల్ భావజాలం. ఇతని వల్లనే కవిత ఆ రోజు భారతదేశానికి తెలంగాణ గురించి ఒక విచిత్ర, భారతదేశం తెలంగాణ గురించి విచిత్రంగా మాట్లాడింది. తర్వాత ఇతను ఇంకో విషయం మాట్లాడు, కొడితే మా పిల్లల్ని, అదే ప్రజలను కొడితే నక్సలైట్లు తీవ్రవాదులు తయారవుతారంట. అంటే భారతదేశంలో ఎంతమంది పోలీస్ స్టేషన్లో తప్పులు చేస్తే దెబ్బలు తింటే వాళ్ళందరూ అయిపోయినారా? అంతేకాకుండా కాశ్మీర్ నుంచి 2 లక్షల మంది పండితుల్ని, అంటే హిందువులను తరిమేస్తే వాళ్ళని కొట్టినప్పుడు లేదా వాళ్ళు తీవ్రవాదులు కాలేదా? ప్రకాష్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే హిందువుల గురించి వచ్చేటప్పటికి మాత్రం మీరు పేరుకి, అసలు మీ పేరులోనే హిందుత్వం ఉంది కానీ మీరు హిందువుకు అసలు కానట్టుగా ఉంది, పూర్తి కాదు. మీరు యాక్చువల్గా అతిష్టో లేకపోతే యాంటీ ఇండియా బ్రిగేడ్కి సంబంధించిన వ్యక్తి అర్బన్ నక్సల్. ఈ విధంగా ప్రకాష్ గారు కొడితే అయిపోతారన్నమాట. అంటే ఇప్పుడు అతను దానికి ఒక ఉదాహరణ చెప్పినాడు, తెలంగాణలో ఎంతమంది మావోయిస్టులుగా తయారైనారు, ఆ మావోయిస్టులుగా తయారైన ప్రతి ఒక్కరూ మావోయిజం భావజాలం ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయబడి వాళ్ళ చేతి దెబ్బలు తిని ఆ విధంగా వాటి నుంచి బయటపడేదానికోసం నక్సలైట్లుగా చేరినట్టు విషయం ఈయన మర్చిపోయేసి తీపి గులికలు చెబుతున్నాడు. అంటే తెలంగాణలో దెబ్బలు తిన వాళ్ళందరూ మావోయిస్టులు, దెబ్బలు తినే విధంగా ఏర్పాటు చేసింది వీళ్ళే కమ్యూనిస్ట్. నేననే చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా భయంకరం నరహంతకు ముఠా ఎవరైనా ఉన్నారంటే కమ్యూనిస్టు యొక్క ప్రభుత్వాలే. 110 కోట్ల వాళ్ళు ప్రభుత్వం చేత చంపబడింది, 250 మిలియన్ల మంది మామూలుగా చంపడం జరిగింది. అదేవిధంగా ప్రకాష్ గారు, ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు ఈ దేశం గురించి, సైనికుల గురించి మాట్లాడేటప్పుడు రష్యా సైనికుల గురించి నీకు తెలిసే విషయము, రష్యాలో ఉండేటువంటి సైనికుల్ని వాళ్ళని కాపలా కాసేదానికి ఎన్కేవీడి పోలీసులను పెట్టారు. వీళ్ళు చేసిన అరాచకాలు తెలుసా? 25 గ్రాముల బట్టర్ కోసం ఒక్కొక్కరిని చంపడం జరిగింది. బ్రెడ్ బట్టర్ కోసం ఈ ఎన్కేవీడి పోలీసులు గ్రామాల పైన పడి చంపడం జరిగింది. ఇవన్నీ మర్చిపోతా, మీకు అనుకూలంగా మీరు మాట్లాడుకొని అనుకూలమైనటువంటి విషయాలు చెప్పడం వద్దు. ప్రపంచంలో అతి ఘోరమైన నరహంతకు ముఠా ఏదన్నా ఉందంటే కమ్యూనిస్టు ముఠానే. ప్రకాష్ గారు, మీరు దాని నుంచి వచ్చినటువంటి విషయాలు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు, నేను టీఆర్ఎస్ పార్టీని ఏం మాట్లాడటం లేదు, వాళ్ళ యొక్క ఐడియాలజీలో ఈ విషపు బీజం ఎవరైతే ఉన్నాడో, ఈ టీఆర్ఎస్లో సంబంధించిన ప్రకాష్ అనేటువంటి వాడు విషపు బీజం, ఈ విషపు బీజాన్ని తొందరగా కేసీఆర్ గారు అతను తొలగించు కుంటే ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఇతను ఇండియాకు వ్యతిరేకమైనటువంటి భావజాలను వ్యాపింపజేసేదానికి సిద్ధహస్తుడు. ఆ విధంగానే తెలంగాణకి కవిత దగ్గర 2-3 స్టేట్మెంట్లు ఇప్పించడం చేయడం జరిగింది. కాబట్టి ప్రకాష్ గారు, మీరు ఏదో తెలిసినట్టు, మీరు ఏదో పెద్ద మేధావైనట్టు మాట్లాడదండి. అసలు రేపులు చేయడానికైనా సైనికులు ఉండేది, వాళ్ళు పహార కాసినప్పుడు, వాళ్ళని లిఫ్ట్ చేసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వాళ్ళు సహాయం చేసినప్పుడు ఎక్కడ పోయినా ఆ సైనికుల గురించి పోడే పని లేదా? అంటే సైనికులు ఎంత అద్భుతమైన సేవలు చేసినప్పుడు మాత్రం వాళ్ళని గురించి మాట్లాడడానికి లేదా? అసలు రేపులు చేసిన మనకి ఏమన్నా క్రెడిబిలిటీ ఉందా? మీరు చెప్తాన్ని నమ్మేయాలనా? అంటే మీరు ఏదంటే అది రైట్, మీరు ఈరోజు సైనికులు రేపులు చేసినారంటారు, ఈరోజు సైనికులు మానవ హక్కులు తీసినారని ఏమేమి చెప్తారు, అవన్నీ మేము నమ్మేయాలా? అంటే సైనికులు సేవ చేసినప్పుడు మీకు గుర్తురాదా? ఆ సేవల గురించి ప్రశంసించరా? ఏమన్నా మీకేమన్నా తెలివి ఉందా లేదండి ప్రకాష్ గారు? మీరు తెలివైన మేధావైన మాట్లాడతారు? టీఆర్ఎస్గా మన గౌరవనీయులు ముఖ్యమంత్రిగా నేను ఒక విన్నపం ఏమంటే, ఈ టీఆర్ఎస్ నుంచి ఇటువంటి యాంటీ నక్సల్స్ కాదు ప్రో నక్సల్
అర్బన్ నక్సలైట్ను బహిష్కరించవలసిందిగా విన్నవిస్తున్నా. ధన్యవాదాలు.